హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కొత్తగా కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో చెరువు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొన్ని ఆనియన్స్, టమాటో, కొన్ని మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా కొన్ని చేపలు తీసుకొని ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. మనం కొంచెం చింతపండు రసాన్ని కూడా నానబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మనకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మనం చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలను వేసుకొని కొంచెం సేపు పాటు వేగనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు, పసుపు కూడా వేసి మనం కొంచెం సేపు పాటు మగ్గనివ్వాలి. ఈ టమాటో ఆనియన్స్ అనేది మనకి వేగిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బౌల్లో తీసి పెట్టుకున్న చేపలను కూడా వేసి కొంచెం సేపు పాటు మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి కొంచెం సేపు పాటు ఉడకనివ్వాలి. దీనికి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనకి కర్రీ అనేది కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడకబట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి కొంచెం అట్లా కలుపుకొని, ఎక్కువ కలపకూడదు, కలిపితే మనకి చెరువు చేపలు అనేది చిదిరిపోతాయి. అందుకే కొంచెం లైట్గా అలా కలుపుకొని మామిడికాయ ముక్కలు పులుసులో కలిసేలాగా కలుపుకొని మనకి బాగా ఉడకనివ్వాలి. ఉడికి వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, మనకి వాటర్ అంతా పోయి గ్రేవీగా ఎలా వచ్చేసిందో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి, టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.